ఎల్ సుచేత్ర గారు ఫస్ట్ పోస్టింగ్ పులివెందుల డిఎస్పిగా పులివెందులు అనగానే చాలామందికి ఒక రకం ఒక ఒక వర్గం వారికి మాత్రం ఏదో దానికి ఎంతో పెద్ద సినిమా చూపిస్తుంటారు కానీ అటువంటి సన్నివేశాలు రాష్ట్రం మొత్తం మీద కనిపిస్తుంటాయండి అంటే ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వర్గం తమ పెత్తనం చూపించుకెళ్తుంటాయి కానీ పులివెందులు అనగానే పెద్ద సినిమాలో చూపించినట్టు చూపించి ఒక రాజకీయ పార్టీలు దాన్ని ఏదో ఎక్స్పోజ్ చేసి కానీ వాస్తవంగా అక్కడ మీరు పనిచేశారు కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది విషయం మీకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ తెలియదు అంటే మీరు చేసిన ప్రాంతంలో గుంటూరు చేస్తుంటారు చూ నిజామాబాద్ చేశారు మెదక్ చేశారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వర్గం పెద్దను చూపిస్తుంది కానీ ఆ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కానంతగా పులివెందులు కొంతమంది రాజకీయ నాయకులు ఎక్స్పోజ్ చేసుకొచ్చారు అది వాస్తవా కాదా తర్వాత జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండేది మీరు రాజారెడ్డి గారిని చూశారు రాజశేఖర రెడ్డి గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు అంటే మూడు తరాలని మీరు ఇచ్చి చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూడకపోయినా ఆయన గురించి మీకు తెలుసు ఇంకా రాజారెడ్డి గారి గురించి రాజశేఖర్ రెడ్డి గురించి మాకన్నా మీకు తెలుసు అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు వాళ్ళ కుటుంబం యొక్క నేపథ్యం చెప్పక ముందు ఒకసారి సుజాతరావు గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో చెప్ప నేను బిఏబిఈడి పూర్తి చేశానండి సెవెంటీ త్రీలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి అనేది గొప్ప కోరిక ఏమీ కాదు అయితే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కొంచెం హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళటం నేను అబ్జర్వ్ చేశాను సరే నేను కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని స్ట్రైట్గా నేను గ్రూప్ వన్ రాయడానికి నాకు ధైర్యం చాలేదు నేను గ్రూప్ ఫోర్ రాశాను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను గ్రూప్ టూ రాశాను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను గ్రూప్ వన్ ఆ ధైర్యంతో రాశాను అంటే కింద నుంచి మెట్ల వచ్చారు అయితే గ్రూప్ వన్లో నేను పోలీసే కావాలని నేనేమి రాయలేదు ఆ హైరార్కీలో టైమ్ స్కేల్ ప్రకారం నేను పెట్టాను అది ఫస్ట్ ఆప్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డిఓ ఉంటే ఆర్డిఓ పోస్ట్ పెట్టేవాడిని డిఎస్పి పోస్ట్కి పెట్టాను సరే సెలెక్ట్ అయినప్పుడు కదా పెరుగు పెట్టాను సెలెక్షన్ వచ్చింది మా కుటుంబంలో ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం లేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు అంటే కూడా నాకు తెలియదు సరే ఒక మంచి పోస్ట్కి నేను సెలెక్ట్ అయ్యాను అనే ఒక సంతోషం కలిగింది ముందు తర్వాత సివిల్ సర్వీసెస్ కూడా రాశాను నేను రెండు మూడు సందర్భాల్లో అయితే నేను సక్సీడ్ కాలేదు సో డివైఎస్పిగా నా ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది ఎనభై మూడు నుండి ఎనభై నాలుగు వరకు సంవత్సరం కాలం పాటు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అనంతపూర్లో నేను పనిచేసాను నేను ట్రైనింగ్ పొందాను శిక్షణ పొందాను ఫౌండేషనల్ కోర్స్ అంటారు దాన్ని వన్ ఇయర్ దాని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాతే మనం రెగ్యులర్ పోస్టింగ్ అర్హులు అవుతాం ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ కర్నూలులో చేశాను నేను కర్నూలు కూడా మోస్ట్ నోటోరియస్ ఫ్యాక్షన్ విరిలింట్ అనే మాటను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఫ్యాక్షన్ సంబంధించి విరిలింట్ ఫ్యాక్షన్ అని అంటే తీవ్రమైన ఫ్యాక్షను హింసాత్మకమైన ఫ్యాక్షను అనే వర్గ కొట్లాటలు గ్రూప్ తగాదాలు గురించి విరిలింట్ ఫ్యాక్షన్ అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు కర్నూల్లో కూడా ఆ టైంలో కొన్ని ఫ్యాక్షన్ జరిగినాయి అంతకుముందు ఒకే పొలిటికల్ పార్టీలో ఉంటూ గ్రూపులుగా ఉండేవాళ్ళు రైవలరీ కొరకును ఆధిపత్యం కొరకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆర్ ఆవిర్భావంతో ఒక గ్రూపు కాంగ్రెస్లో కంటిన్యూ అయితే మరొక గ్రూపు టీడీపీ ఆశ్రయం పొందారు అట్లా అంతకుముందు కేవలం గ్రూప్ రైవలరీ అలా ఈ ఎనభై మూడు నాకు అబ్జర్వేషను ఎనభై నాలుగే అనుకోండి కర్నూలు దగ్గర నుండి అనుకోండి ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఫీల్డ్ స్టడీస్ ఉన్నప్పటికీ డైరెక్ట్ ఎక్స్పోజర్ కర్నూలు ప్రాక్టికల్ ట్రైనింగ్తోనే మొదలవుతుంది అప్పుడు కూడా కొన్ని ఫ్యాక్షన్ ప్రాబ్లమ్స్ నేను చూశాను ఆనందయ్య గారు ఎస్పీగా ఉండేవారు ఎంవి భాస్కర్ గారు డిఐజీగా ఉండేవారు మరి కర్నూలు కూడా దోను ప్యాపిలి ఇటువంటి మోస్ట్ నొటోరియస్ ఫ్యాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను నేను అట్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత నన్ను పులివెందులు పోస్ట్ చేశారు ఫస్ట్ పోస్టింగ్ పులివెందులు అట్లాగా టీడీపీ పెట్టకముందు గ్రూప్ రాజకీయాలు పొలిటికల్ గ్రూపులుగా మారిపోయాయి అవును ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్క పార్టీకి ఒకరు అమ్మ కూడా కొమ్ము కాసుకుంటూ వచ్చారు టూ స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీ కొత్తగా ఫార్మ్ అయిన పొలిటికల్ పార్టీనే ఆ గ్రూపులను చేరదీయడం జరిగింది వీళ్ళకు కూడా ఒక రాజకీయ ఆశ్రయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వీ కెన్ ఫైట్ ఈక్వల్లీ ఆన్ అనే హయ్యర్ స్కేల్ అనే ఒక ఆశతో వాళ్ళు అక్కడ ఆశ్రయం పొంది ఫైట్ చేసినారు సరే పులివెందనంగానే చాలామంది మరి ఆ రోజుల్లో కొంచెం భయం ఉండేది నాకు చాలా అతి సన్నిహితుడైన మిత్రుడు ఒక ఆయన ఏ సుజాతరావు అక్కడ వెళ్ళొద్దు ఏదైనా వేరే ప్రయత్నం చేసుకుందాము అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా ఉంటారు కొంచెం కష్టంగా ఉంటుందని కొంచెం కాస్త మరు మాటలు మాట్లాడారు అయితే మనకు అంత బలగం లేదు కదా అంత బలం లేదు నా పోస్టింగ్ని మార్చుకోగలిగినంత బలం నాకు లేదు నా మిత్రుడు చెప్పాడు ఇక ఆ ప్రయత్నంలో అది మేము సక్సీడ్ అవుతామనే హోప్ లేదు సరే ఇక ట్రైనింగ్ అయిన వెంటనే నేను పులివెందల్లో జాయిన్ అయ్యాను నేను మూడేళ్ళు పనిచేసాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ నుండి ఎనభై ఎనిమిది ఫిబ్రవరి వరకు పనిచేసాను అనగానే నేనేమో అప్పటికి భయపడలేదు ఎందుకంటే ఐ ఐ వాజ్ ఆల్రెడీ అట్ దట్ టైం థర్టీ టు థర్టీ త్రీ ఇయర్స్ వయసులో ఉన్నాను నేను లోకాన్ని కొంచెం తెలుసుకున్నాను నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న గ్రూప్ రాజకీయాలు అది గ్యాంగ్స్టరిజం అనండి పొలిటికల్గా అనండి కూడా నేను చూశాను తెలుసుకుంటా ఉన్నాను కర్నూలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పోజర్ అది తక్కువ సమయం అయినప్పటికీ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ కాన్వాయిల్లో లార్జ్ కాన్వాయిల్లో తిరగటం వారికి బందోబస్తు చేయటం ఎలక్షన్లు కండక్ట్ చేయటం మరి అక్కడ కొంత ఫ్యాక్షన్ మర్డర్ జరగటం అప్పుడు కూడా చూశాను నేను సరే ఎట్లాగ వెళ్ళాను అయితే మాకు ఎక్కువగా ముందు ఉన్న ప్రొసెసర్స్ అసలు రాయలసీమ అంటే డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ని వేసేవాళ్ళు అక్కడున్న పొలిటికల్ అక్కడున్న ఈ ఫ్యాక్షన్ను కంట్రోల్ చేయాలి అనేది ఈ తర్వాత తర్వాత తెలంగాణలో నక్సలిజం వచ్చిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ను తెలంగాణ వేయడం జరిగింది కానీ అంతకుముందు అప్పటికే ఐజీలుగా డి అడిషనల్ డీజీలుగా డీజీలుగా ఉన్న ఆఫీసర్లు ఎక్కువగా వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్లో రాయలసీమలో చేసేవారు ఫ్యాక్షన్ కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో అంతకుముందు ఇంకా చాలా భయంకరంగా ఉండేది అయితే నెమ్మది నెమ్మదిగా అక్కడికి ఫ్యాక్షన్ తగ్గుతూ వచ్చింది మరి మా పీరియడ్లో మరి అంత ఎక్కువ ఫ్యాక్షన్ కాదు కానీ అక్కడక్కడ మర్డర్ జరిగేవి హలో దిస్